ప్రియులారా ఆకాశ మహాకాశమునందు దాటి ఏ మానవునికి ఊహించనటువంటి స్థాయి నుంచి తీసుకొని దేవుని సన్నిధానములో నుండి ఒక దూత సమాచారం తీసుకొని వచ్చింది. భయపడుతున్న వ్యక్తులకు చెప్పింది మీరు భయపడకూడి అని. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈ లోక సమాచారం భయపడండి, భయపడి సావండి అని అర్థం. టీవీ 9, టీవీ 5, సాక్సీ, ఇదిగో పలానా స్థానాల్లో ఇంతమంది చనిపోయారు, పలానా దేశంలో ఇంతమంది చనిపోయారు, కరోనా ద్వారా ఇంతమంది చనిపోయారు, కాల్చడానికి స్థలాలు లేవు, కాల్చడానికి శ్మశాన వాచికలు స్థలము లేదు, పూడ్చిపెట్టడానికి స్థలము లేదు, క్యూలో నిలబడినటువంటి డెడ్ బాడీని తీసుకొని యమునా నదిలో లేదా యమునా గంగా నదిలో పారేశారు. పారేసిన తర్వాత మరుసరోజు ఆ శవాలను గుర్తించింది కూడా టీవీ 9. దీని ద్వారా సమాచారం విని 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 చూపించింది, చూపించి మనలందరినీ భయపెట్టింది మీడియా. ఒక మాట చెప్పంటారా, లాక్డౌన్లో కరోనా రాలేదని అనటం లేదు, వచ్చి సచ్చింది 10%, ఈ మీడియా ద్వారా భయపించి సచ్చింది 90%. ఇంకా చచ్చిపోతారేమని దేవుడు రమేశయ్య గారిని ప్రాంతానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని సమాచారం వినటం ద్వారా మన ఎముకలలో ఎలా ఉంటుందో ఒక మాట చదువుకొని దైవ సేవకులకు మనము సమయాన్ని ఇద్దాం. అదే సామెతల గ్రంథం 15:30. అదే సామెతల గ్రంథం 15:30. కన్నులకు ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. గుడ్, మంచి సమాచారము ఎముకలకు పుష్టి. ఈరోజు దైవ సేవకుడి ద్వారా పంపించబడినటువంటి సమాచారం మన ఎముకలకు పుష్టి కలుగును గాక. గనుక చెప్పలు కొట్టేరు నామాన్ని మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట, అదే సామెతలు 3:8 చదువుకొని ముగించుకుందాం. అదే సామెతల గ్రంథం 3:8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం. ఇప్పుడు ఆరోగ్యం లేదు, అనారోగ్యం. ఎక్కడ చూసినా హాస్పిటల్లో ఫుల్ హౌస్ ఫుల్. దేవుని వాక్యమును విని ప్రియులారా ఆశీర్వదించబడితే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వయు కలుగును. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడి దేని నామాన్ని మహిమపరచుదాం. అందుకే యేసు ప్రభు నామ ధ్యాన మహోత్సవాలలో ఆత్మచేత అభిషేకించబడిన దావి సేవకుల్ని ఎందరినో పిలిపించి మన నంద్యాల పట్టణంలో అనేకుల ఎముకలలో సత్వ నింపటానికి, అనేకుల ఎముకలలో పుష్టి నింపటానికి దావి సేవకులను ఆహ్వానించటం జరుగుతూ ఉంది. ఎండైనా వానైనా అర్ధరాత్రిలో అనిల్ అన్న గారికి తెలుసు, ఏ దాసయ్య గారికి తెలుసు, బెన్నిసార్ గారికి తెలుసు, దేవప్రేమ గారికి తెలుసు ఏ పరిస్థితుల్లో ఈ మీటింగ్స్లో మనం ఏర్పాటు చేసామో. అయినా పర్వాలేదు, మా నంద్యాల పట్టణంలో ఎవరు కూడా అధైర్యంతో చనిపోకూడదు, ధైర్యం కలిగి ఉండాలి. వాళ్ళ ఎముకలలో పుష్టి ఉండాలి, వారి ఎముకలలో సత్వ ఉండాలి. అలాంటి సత్వనివ్వగలిగిన దేవుడే జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారు. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎలాగుంటాడంటండి, సురక్షితంగా ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందరం లేచి నిలబడదాం, ఆరాధన చేసుకొని దావి సేవకులకు మనం సమయాన్ని ఇద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమించే దయేసు రాజా, నిన్నే ప్రేమించేదా, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు థ్యాంక్ యూ లార్డ్. యేసు ప్రభు నామధ్యానములు మహోత్సవాలలో పాల్గొన్నవారు ఇదే పాటలు ఆయన నామాన్ని ఉపయోగిస్తా. ఆమెన్.
యేసు ప్రభు, 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 Yesu Prabhu, Amen. Yesu Prabhu, Yesu Prabhu, Yesu Prabhu, Yesu Prabhu, Yesu Prabhu. Prati nota palakali, parichutamaina namama namam. Prati naluka palakali, prati naluka tandri aina devuni mahimarthamai. Yesu Kristu Prabhu ani oppukoni cheyagaligina namam. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం. ఆరాధించదా యేసు రాజా, నిన్నే ఆరాధించదా, ఆరాధించదా యేసు రాజా, ప్రతి ఒక్కరూ ప్రతి నోట పలకాల్సినటువంటి ఈ రోజు వరకు కేవలం మాస్క్ తీయండి, ఇబ్బంది ఏమి లేదు. ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ అర్థమై పరలోకమందు ఉన్నవారుగా, భూమి మీద ఉన్నగా, భూమి కింద ఉన్నవారు కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు చేయగలిగిన నామం యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం. యేసు ప్రభు, 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 యేసు ప్రభు. ఆత్కో దేవం ఆదరించుమయం, ఆత్కో దేవం ఆదరించుమయం, బలపరచుము తండ్రి, జీవించుము దేవం, నడిపించుము తండ్రి, స్థిరపరచుము ప్రభువాం. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు. ఈ నామస్మరణలో అంధకార చీకటి శక్తులు లయమై పోవును గాక. ఇదే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామస్మరణలో ప్రతి అనారోగ్యం దూరమై పోవును గాక. పరిశుద్ధమైన యేసు ప్రభు నామ ధ్యానములో ప్రతి బలహీనం పారిపోవును గాక. Hallelujah, 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 hallelujah. నిక్కుడవు మా దేవుడవు, స్తోత్రాహుడవు నీవే. నిక్కుడవు మా దేవుడవు, స్తోత్రాహుడవు నీవే. నిక్కుడవు మా దేవుడు
స్తోత్రాహుడవు స్తోత్రాహుడవు నీవే స్వాదుడు దిక్కుడవు మా దేవుడవు స్తోత్రాహుడవు నీవే. ఎంత గొప్ప నామం యేసునా. ప్రపంచ వ్యవస్థలో ఛాలెంజ్ చేయగలిగిన నామం. నాలో పాపం ఉన్నదాన్ని ఎవడైనా నిరూపించగలడాన్ని సఫల్ చేయగలిగిన నామం. అతి నామమును ఈ రాత్రి ఆరాధించటానికి కీర్తించటానికి వచ్చిన తమ్ముడా, నువ్వు ఎంత ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు ఆత్మీయులు, మరి టి యేసుదాసయ్య గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభువుకి మనం చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, అన్ని నామముల కన్నా పైన ఉన్నతమైన యేసయ్య నామములో మేము ఈ రీతిగా కూడుకోవడానికి, మేము ఈ రీతిగా మిమ్మల్ని సేవించడానికి, మీ గూర్చి పాడడానికి, మీ జీవవాక్యాన్ని వినడానికి, మీరిచ్చిన మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి, మంచి వాతావరణాన్ని బట్టి, దైవజనులను బట్టి, ఈ యొక్క సౌకర్యాలను బట్టి, అన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము. మీ జీవవాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడి మీ సేవకులను మీ సిలువ నీడలో మరుగుపరిచి బలపరిచి వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.